సమూయేలు యొద్ద నుండి అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించెను కొత్త మనసు అనుగ్రహించెను ఆదినమననే ఆదినమననే ఆ సూచనలు కనబడెను ఆ సూచనలు కనబడ్డాయి అప్పటి వరకు కూడా అర్హత లేనివాడు సౌలు ఎలా ఉన్నాడు చెప్పండి తన గాడిదలను ఎత్తుకుంటూ దైవ సేవకుని దగ్గరికి వచ్చాడు దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలీయుల మీద నిన్ను రాజుగా చేస్తాను నీ స్వభావాన్ని మార్చుకో అంటే నేను ఎన్నిక లేని వాడినయ్యా ఈ లోకములో షేదైపోయిన వాడినయ్యా నేను అర్హత లేని వాడిని ఏ రీతిగా రాజుగా ఉంటాను అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు నీవు అక్కడ ఏమన్నారు చెప్పండి అక్కడ ఆరవ వచనము కూడా సిచ్చుకొని ఇక్కడి నుండి యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును నీ మీదకి బలముగా దిగి వచ్చును నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును నీకు కొత్త మనసు వచ్చును దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక తోడుగా ఉన్నాడు కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని నీకు మంచిదని దోచిన దాని చేయుము దోచిన దానిని చేయుము నాకంటే ముందు నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను దహన బలులను 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 సమాధాన బలులను సమాధాన బలులను అర్పించుటకై అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వస్తాను నేను నీ యొద్దకు దిగి వస్తాను నేను నీ యొద్దకు వచ్చి నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయే వరకు నీకు తెలియజేసే వరకు ఏడు దినముల పాటు ఏడు దినముల పాటు నీవు అక్కడనే నిలవవలెను ఉండవలెను అప్పుడు ఏమైంది చెప్పండి అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుచుండగా దేవుడు అతనికి కొత్త మనస్సు అనుగ్రహించెను కొత్త మనస్సు అనుగ్రహించాడు అప్పటి వరకు రాజుగా ఉండే అర్హత లేదు అప్పటి వరకు ఏం చేస్తున్నాడు చెప్పండి పని పాటలు చేసేవాడు కాదు సౌలు ఒక జులాయిగా తిరుగుతూ ఉన్నాడు తన గాడిదలు తన తండ్రి గాడిదలు తప్పిపోగా వాటిని వెతకటానికి వెళ్ళాడు దేవుడు అతన్ని తీసుకున్నాడు ఇప్పుడు వరకు నీవు చేదైపోయిన అనుభవంలో ఉన్నావు కనుక ఇప్పుడు వరకు నీవు అనేకులను బాధ పెట్టేవాడిగా ఉన్నావు కనుక నేను నిన్ను అనేక జనులకు ఆశీర్వాదంగా మారుస్తున్నాను కనుక ఇదిగో నీకు కొత్త మనస్సు అనుగ్రహిస్తున్నాను అని చెప్పి దేవాలయములో తీసుకుని వెళ్ళి దేవుడు అతన్ని పరిశుద్ధ పరసగా అతని హృదయం ఏమైంది చెప్పండి నూతన హృదయం వచ్చేసింది కనుక నీ మనస్సుకు తోచిన దానిని ఇప్పుడు చేయి దేవుడు నీకు ఏది తెలియపరుస్తున్నాడో అది చేయి ఆ దినమునే సూచన కనపడింది ఆ దినమే కనపడింది ఎప్పుడైతే సమర్పణ చేసుకున్నాడో ఎప్పుడైతే దేవుడి మాట విన్నాడో చేదైపోయిన నీ బ్రతుకు ఈరోజు అందరికీ విసర్జించబడిన చితిలో ఉన్నావా పాపిగా జీవిస్తున్నావా పాపిగా ముద్రపడిందా ఈ లోకములో నీవు నరహంతుడిగా యభిచారిగా ఘోరమైన పాపములో జీవిస్తున్నావా దేవుడు మాట నీవు వింటే ఇప్పుడే నీవు ఆశీర్వాదముగా మారిపోతావు దేవుని స్తోత్రము అలాగే అందుకే సుప్రభువారు అన్నారు ఇదిగో ఇదిగో నేనిచ్చు నీళ్లు త్రాగు ప్రతివాడు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారును అప్పుడు వరకు చేదైన అనుభవాలను ఏమవుతాయి చెప్పండి మారిపోతాయి తక్షణమే యేసుప్రభు యొక్క రక్తము ఆయన ఏం చేస్తుంది చెప్పండి జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సన్నిధిలో అది శుద్ధి చేసి నిన్ను దేవుడు నిన్నేం చేస్తున్నాడు చెప్పండి ఆ జీవము కలిగిన దేవుని సన్నిధిలో నువ్వు శుద్ధుడైన తర్వాత అది మంచి జీవము కలిగిన కార్యములు చేసే విధముగా నిన్ను పరిశుద్ధ పరుస్తుంది రక్తం దేవుని స్తోత్రము అలా కనుక దేవుని రక్తము అంత శక్తివంతమైనది కనుక ఆ దేవుని యొక్క పర్వతములో నుండి వచ్చిన నీరు సముద్రములో పడగా సముద్రము నీరంతా కూడా ఉప్పు నీరు ఏమైంది చెప్పండి మంచి నీరుగా మారిపోయింది అప్పటి వరకు కూడా దానిలో జీవరాశులు లేవు అక్కడ దానిలో జీవరాశులు బ్రతికే శక్షణ లేనే లేదు కనుక ఎప్పుడైతే ఆ నీరు మంచి నీరుగా మారిందో అనేక జీవరాశులు దానికి బ్రతకటానికి అక్కడ జీవాన్ని దేవుడు అక్కడ
అనుగ్రహించాడు దేవునికి సోద్రము అనేకులు జీవించడానికి అనేకులు బ్రతకడానికి అనేకులు జీవితములో అక్కడ వలలు వేసి బ్రతికేవారు అనేక మంది ఉన్నారు అక్కడ అనేక బ్రతుకులు మారిపోయిని అలాగు దేవుడు అంటున్నాడు నీ బ్రతుకును నేను మారుస్తాను అంటున్నాడు చేదైపోయిన నీ బ్రతుకు మారాలి అంటే యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా ఎప్పుడైతే నీవు అంగీకరించావో నీలో ఉన్న సమస్త దురాలోచనలు దుర్వ్యసనాలు సమస్తము నీలో నుండి పోయి యేసుక్రీస్తు నందు ఉన్నవాడు ఇప్పుడు నూతన సృష్టిగా మారిపోతాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు నిన్ను నూతన సృష్టిగా మార్చాలి అని ఆయన ఎలా మారుస్తున్నాడు చెప్పండి తీతు పత్రిక 3వ అధ్యాయము లాస్ట్ వచనాలు తీతు పత్రిక 3 5 చూడండి అక్కడ మనము నీతిని అనుసరించి ఆ చేసిన క్రియమూలముగా కాక మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను ఆత్మ నూతన స్వభావమును మనకు కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను మనలను రక్షించి ఉన్నాడు మనము నీతిని అనుసరించి చెప్పండి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే దేవుని యొక్క కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారా మనలను రక్షించెను దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి నూతన స్వభావము కలగ చేయుట ద్వారా మనలను దేవుడు రక్షించెను మనలను మనము కృప వలన మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును కురించిన నిరీక్షణ బట్టి దానికి మనము వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమరించెను ఆయన సమృద్ధి ఎలా కుమరిస్తున్నాడు చెప్పండి రక్షణ యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధి కలిగిన కృపను మనకు కుమరించుచున్నాడు దేవుని స్తోత్రము హల్లెలూయా దేవుని సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలు దేవుని పరిశుద్ధాత్మ నీ మీదకి రాగా నీ స్వభావాలు మారిపోతున్నాయి ఎప్పుడు చెప్పండి పునర్ధాన సంబంధమైన స్థానము వలన నీవు ఎప్పుడైతే యేసుక్రీస్తునందు బాప్తీసం పొందావో ఎప్పుడైతే ఆయనను నీ సొంత రక్షకునిగా అంగీకరించావో ఆ పునర్జన్మ స్థానము ద్వారా నీలో స్వభావాలు మారి నీవెలా కావుతున్నావు చెప్పండి నీలో నూతన స్వభావాలు కలగచేసి యేసుక్రీస్తు యొక్క ఉచితమైన రక్షణ ద్వారా ఆ ఆత్మ ద్వారా నీవు నూతన వ్యక్తిగా నీవు మారిపోతున్నావు దేవుని స్తోత్రము అలా కనుకని యేసుక్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి ఇదిగో ఇప్పుడే నీలో పాతవి గతించెను ఇదిగో ఇప్పుడే సమస్తము కూడా నీలో కొత్తవి ఆయెను ఎప్పుడైతే దేవుని ఆత్మ సవులును తాకిందో సవులు ఏమయ్యాడు చెప్పండి అప్పటి వరకు శరీర సంబంధుడుగాను ఈ లోకములో ఈ లోకానుసారముగా ఉన్నాడు ఎప్పుడైతే దేవుని ఆత్మ సబులు మీదకి బలముగా వచ్చిందో తక్షణమే ఆ సూచన తక్షణమే అక్కడ కనపడిందంట అతనిలో మార్పులు వచ్చేసినవి రాజ అధికారము తెలియనివాడు తక్షణమే దేవుని జ్ఞానము చేత నింపబడి ఉన్నాడు గనక తక్షణమే అతనిలో జ్ఞానము మారింది నడకలు మారిని స్వభావాలు మారిని తక్షణమే అనేకులకు ఆశీర్వాదముగా అక్కడ సవులు మారిపోయి ఉన్నాడు దేవునికి స్తోత్రము
అరే అనేకులకు బాధకరంగా ఉన్నవాడు అనేకులను బాధించేవాడు తక్షణమే అనేకులకు ఆశీర్వాదంగా మారిపోయాడు యేసుప్రభువారు ఎప్పుడైతే తనలో ప్రవేశించాడో ఆత్మ ద్వారా తక్షణమే చేదైన జీవితం అలాగే విస్తృతించబడిన జీవితం శాపగ్రస్తమైన బ్రతుకులన్నీ కూడా నూతనమైన స్వభావాలతో వారు మారిపోతున్నారు దేనికి స్తోత్రము అలా యేసుప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించడం వలనే ఆ కార్యములు మనకు జరుగుతున్నాయి చూడండి గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27లో అక్కడ దేవుడు అంటున్నాడు చూడండి క్రీస్తులోనికి బాప్తిసము పొంది ఉన్న మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు ఇందులో యూదుడని క్రీస్తు దేశస్థుడని లేదు దాసుడని దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీయని లేదు యేసుక్రీస్తునందు మీరందరూ ఏకమయ్యి ఉన్నారు మీరు క్రీస్తు యొక్క సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులుగా ఉన్నారు అని క్రీస్తు యేసులోని బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తుని మీరు ధరించుకొని ఉన్నారు దేవుని స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు దేవుని యొక్క మహిమను ధరించుకొని ఉన్నారు యేసు ప్రభు యొక్క మహిమ మీ మీద ప్రత్యక్షతగా దేవుడు ఆయన నివసించుచున్నాడు కనుక మీ స్వభావాలు మారుతనే మీ నడకలు మారుతనై మీ క్రియలు మారుతనై అప్పటి వరకు ఐక్యత లేని వారు అప్పటి వరకు పక్కన వారి మీద భేషం కలిగిన వారు ఆ భేషమని గోడను పడగొట్టి మళ్ళీ ఏం చేశారు చెప్పండి దేవుడు సమాధాన సంబంధమైన ఐక్యతను మనకు కలగచేశాడు దేవునికి స్తోత్రము ఆయన వల్లనే ఐక్యత ఆయన వల్లనే మనము క్షమించుతున్నాం ఆయన వల్లనే మనము ప్రేమను కలిగి ఉన్నాం కనుక ఆ అడ్డుగా ఉన్న భేషమనే గోడ ఎప్పుడైతే నీ పాపపు గోడ పడిపోయి ఉన్నదో తక్షణమే నీవు ఎలా ఉన్నా చెప్పండి ఆత్మ సంబంధుడుగా పరిపూర్ణుడుగా నీవు మారిపోతున్నావు దేని సోద్రము అలా కనుక దేవుడు అంటున్నాడు ఇందులో యూదుడని లేదు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ఆయన ఆత్మ ద్వారా కడగబడతాం ఎప్పుడైతే ఆయన రక్తము ద్వారా కడగబడతామో అప్పుడు మన స్వభావాలు మారతాయి కనుక యేసుక్రీస్తు రక్తములో నీవు కడగబడనంత కాలము నీలో పాపపు స్వభావాలే నిన్ను ఏలుబడి చేస్తుండే రక్షణ పొంది ఉన్నావని చెప్పుకోవటమే కానీ నీవు ఇంకా మృతుడి సంఖ్యలోనే ఉన్నావు ఇంకా నీవు మృతుడవే రక్షణ పొంది ఉన్నానంటున్నావు బాప్తిసం పొందానని సమాజానికి చెప్పుకుంటున్నావు అదేవండి సంఘములో పెద్దగా చెప్పుకోవచ్చు లేదా సంఘములో అనేక పరిచర్యల్లో నీవు ఉండొచ్చు కానీ నీవు మారు మనస్సు లేదు కనుక నీవు మృతుల సంఖ్యలోనే ఉన్నావు దేవుని స్తోత్రము అలా కనుకని యేసుక్రీస్తుని ఎప్పుడైతే నీ సొంత రక్షకునిగా అంగీకరించున్నావో అప్పుడు క్రీస్తు మహిమ నీ మీద ప్రకాశిస్తుంది నీ స్వభావాలు మారుతున్నాయి నీలో ప్రేమ దయ కనికరము కలుగుతుంది ఆ తర్వాత దేవుని యొక్క పరిచర్యలో నేను ఏమి చేయాలి అప్పుడు సౌలు తక్షణమే ఏం పని చేశారు చెప్పండి అప్పటి వరకు జులాయిగా తిరిగిన సౌలు దేవుని రాజ్యము దేవుని యొక్క మాటకు ప్రకారముగా ఏమి చేయాలో అది చేయడానికి తక్షణమే తన్ను తాను సమర్పణ చేసుకుని ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా అప్పటి వరకు ఏ పని చేయని సౌలు దేవుని ఆత్మ ఎప్పుడైతే అతని మీదకు వచ్చిందో అతను ఏం చేశారు చెప్పండి తక్షణమే రాజుగారు చేయవలసింది ఆ ప్రజలకు క్షేమముగా
ఏ రీతిగా ప్రజల క్షేమముగా ఉండాలో ఏ రీతిగా ప్రజలందరూ కూడా ఏ రీతిగా దేవునికి లోబడాలో ఈ ప్రజలందరూ కూడా ఏ రీతిగా దేవుని సొత్తుగా ఉండాలో ఆ కార్యములు చేయడానికి రాజ్య పరిపాలన చేయడానికి తక్షణమే అతనిలో సూచన కనపడింది దేవునికి స్తోత్రము అలాగే అలాగే మనం అందరం కూడా ఎప్పుడైతే దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో ఆ రోజే నీలో పాపపు స్వభావాలు కొట్టివేయబడతాయి ఆ వేషము ఆ అసూయ ఆ అడ్డుగోడలు సమస్తము యేసు రక్తము ద్వారా వాటిని నీలో పరిశుద్ధపరిచి నీకు సమాధానాన్ని దేవుడు కలగచేయనయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనకు సమాధానకర్తగా వచ్చాడు కనుక మనం అందరూ ఆయనతో సమాధానపడాలి దేవుడు ఈ రోజు మనకి ఇచ్చిన ఆయుష్కాలము ప్రభుతో మీరు సమాధాన పడండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు ఎందుకంటే ఇదే మనకు అనుకూల సమయం ఇదే రక్షణ దినం దేవుని స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని వాక్యము దీవించును గాక వందనాలు అమ్మగారు అయ్య గారికి ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి నా పేరు జ్యోతి ఇక్కడ మేము ఈ సంఘానికి ఏడేళ్లుగా వస్తున్నామండి ఏడేళ్లుగా ఇక్కడే స్థిరపడ్డాము మేము ఈ సంఘానికి కేవలం ఈ నామాన్ని బట్టి మేము రావటం జరిగిందండి యేసుక్రీస్తు విశ్వాస మందిరం అని ఆ పేరు చదివినప్పుడు మాకు ఒక ఆదరణ కలిగిందని మేము ఇదే క్రిస్మస్ టైంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఆ టైంలో మేము వచ్చాము అప్పుడు మా జీవితంలో ఎన్నో అవరోధాలు ఉండేవి మాకు ఇరుకులు ఇబ్బందులు అసలు నా కుటుంబంలో ఉన్నన్ని బాధలు ఎవరికి ఉండవేమో అన్నట్టు ఉండేవి అప్పటికి మాకు పెళ్ళై సంవత్సరం అయ్యింది కానీ మాకు సమాధానం ఉండేది కాదు ఆరోగ్య సమస్యలు చాలా ఉండేవి నా భర్తకి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉండేదండి అది గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కన్నా ఇంటెస్టైన్ అల్సర్ అంటారు పేగుపోత అది చాలా ఎక్కువ బాధ ఉండి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు నాకేమో కిడ్నీలో స్టోన్స్ ఉండేవి మేము ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలోనే ఉద్యోగం చేస్తూ ఉంటాం ఇద్దరం అయితే ఈ సన్నిధికి వచ్చినప్పుడు నేను అమ్మగారితో ఒకసారి మాట్లాడాను అమ్మ ఇలా మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే అమ్మగారు ఒకే మాట చెప్పారు మీరు పౌర్ణమి రోజు ఆరాధనకి రండమ్మా సంపూర్ణ ఆరాధనలో మీరు ప్రార్థన చేసుకుంటే మీకు ఏదైనా మేలు జరుగుతుంది అని చెప్పారు అట్టే అలాగే మేము వస్తే కరెక్ట్గా అండి నాలుగో వారానికే నా భర్తకి సంపూర్ణ ఆరోగ్యం కలిగింది నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది బాగా వామిటింగ్స్ అయిపోయేవి ఛాతి నొప్పి కూడా వచ్చేది ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు అలాంటిది నాలుగు వారాలకే సంపూర్ణ ఆరోగ్యం నా భర్తకి దక్కింది తర్వాత నేను కూడా ఇలాగే మేము ఇంకా మా కుటుంబ సమస్యలు కొంచెం కొంచెంగా తగ్గుతున్నాయి కాకపోతే మేము అన్యుల మధ్యలో ఉంటామండి మేము మా ఇల్లు అన్యుల మధ్యలో ఉంటాం చాలామంది అనేవాళ్ళు మీ పెళ్ళై రెండేళ్ళు అయినా పిల్లలు లేరు అది అని అంటూ ఉన్నప్పుడు మేము చాలా బాధపడేవాళ్ళం నిజమే మేము ఎప్పుడు పిల్లల గురించి అసలు ప్రార్థన చేయలేదు ఎందుకంటే ఈ ఆరోగ్య సమస్యల వల్ల మేము గురించి తప్ప ఎప్పుడు బిడ్డల కొరత ఉందని మేము అసలు ఆరాధనలో ఎప్పుడు ప్రార్థన చేయలేదన్నమాట ఒకరోజు ఇలాగే పౌర్ణమి రోజు అండి అది ఎలా అంటే సంపూర్ణంగా 24 గంటల ఆరాధన ఈరోజు పొద్దున్న 7 స్టార్ట్ అయితే నెక్స్ట్ డే పొద్దున్న 7 వరకు అనమాట ఆరాధనలో అయ్యగారు దర్శనం చూసి చెప్పారన్నమాట ఇక్కడ సన్నిధిలో చిన్న బిడ్డలు తిరుగుతున్నారు అని ఆ తర్వాత పౌర్ణమి కల్లా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అంతేకాదండి మా కుటుంబాల్లో ఎన్నో సమస్యలు అసలు కోవిడ్లో కూడా ఒక సంవత్సరం పాటు జీతాలు లేకుండా ఉన్నాము ఎన్నెన్నో అసలు నేను ఇక్కడ ఈ సన్నిధిలో ప్రార్థించి అడగగా నాకు దేవుడు అన్నీ దయచేశాడండి నా భర్తకి సంపూర్ణ ఆరోగ్యం దయచేశారు ఈరోజు మేము ఇలా నిలబడ్డామంటే సంఘంలో స్థిరపడ్డామంటే అది కేవలం మా వల్లైతే కాదండి కేవలం ఇక్కడ సంఘం ప్రార్థన అమ్మగారు అయ్యగారు ప్రార్థన దేవుడు మా పట్ల చూపించిన ఉచితమైన కృప నిన్న కూడా నాకు అదే పౌర్ణమి రోజు రాత్రి నాకు అనిపించిందండి అసలు మన సంఘం చాలా పలచబడిపోయిందండి అసలు చాలామంది మేము వేళ్ల మీద లెక్క పెట్టుకున్నాము రాత్రి అసలు ఎంతమంది తగ్గిపోయారంటే అంతమంది తగ్గిపోయారు అసలు సంపూర్ణ ఆరాధన రోజు అడగగా ఏదైనా దయచేస్తాడు ఇది నిజం ఇది ఖచ్చితంగా నిజం సజీవ సాక్ష్యం మేమే మా కుటుంబమే
మేము ఏది అడిగినా మళ్ళీ ఒక పౌరమి రోజు కల్లా నేను సాక్ష్యానికి నిలబడే వాళ్ళం అంటే ఆలోచించుకోండి అంత గొప్ప సంఘం అండి ఈ రోజుల్లో నేను చాలా మంది దగ్గర వింటున్నాను కేవలం నామకార్థ ప్రార్థనే జరుగుతుంది అలాంటిది గృహకూడుకలని చాలానే జరుగుతుందండి అలాంటిది మన పట్ల ఎంతో ఇదిగా బాధ్యతగా అయ్యగార్ అమ్మగారు మన కొరకు ప్రయాస పడుతున్నారు నేను మీకు చెప్పేది అదే అండి పౌర్ణమి రోజు శనివారం రాత్రి ఆదివారం ఆరాధన ఖచ్చితంగా రండి మీ మా జీవితాల్లో జరిగిన మేళ్ళు మీ జీవితాల్లో కూడా పొందుకుంటారని ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక దేవుడికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు సంఘానికి వందనాలు నా కాలు నొప్పి 3 సంవత్సరాలు మట్టవుతుందమ్మ కాలు నొప్పి అనుకుంటాను ఎప్పుడన్నా బిళ్ళ తీసుకుంటున్నాను వేసుకుంటున్నాను నా పని నేను చేసుకుంటున్నాను ఎక్కువగా పని చేసినప్పుడు బరువులు పట్టినప్పుడు బాగా నొప్పి ఎక్కువగా ఉంటుంది ఎన్ని పో సరిగిపోయింది అని అన్నాడు నీకు రక్తం లేకపోవటం అటు నీరు వస్తుంది రెస్ట్ తీసుకుని ఉండమని అన్నారు అన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని మా అత్తగారు దేవుడు ఉండడం తగ్గెత్తాడు ఏమీ లేదన్నాడు డాక్టర్ గారు ఇక తాతయ్య గారి మాట చెప్పాడు అక్కడ ఎంట్రీ ఫీజు కాడ చేర్చి ఉంది బాగా తగ్గిపోతుందమ్మా క్యాన్సర్ వ్యాధులు ఉంటారు చాలా మంది వ్యాధులు అందరూ బాగుపడుతున్నారమ్మ నువ్వు బాగుపడతావు అని అన్నాడు అయితే కాపాడు 2-3 వారాలు వచ్చాక అమ్మ ఎట్టుందమ్మా ఎట్టమ్మని అయ్యగారు అమ్మగారు ఇద్దరు అడిగారు నీకు తగ్గిపోయిద్దమ్మా రావాల్సిన చాటుకు వచ్చావు నీకు తగ్గిపోయిద్ది అయ్యగారు అన్నాడు కూర్చోబెట్టమ్మా నువ్వు ఎటన్నా ఎల్లు నీ విశ్వాసంతో రా ముందు నువ్వు బాగుపడు నీకు తగ్గిపోతే మాకు చాలమ్మా సంతోషం ఇప్పుడు శాంతత తగ్గిపోయిందమ్మా ఈ సాక్ష్యం దీవించునుగా దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి నాకు వందనాలు మా అమ్మమ్మలూరులో మేము ఒక 3 ఎకరాలు కౌలు చేసుకుంటున్నా అయితే అక్కడ గట్లు కొయ్యాలని వెళ్ళాము శనివారం ఆ రోజు నాకు బాగా గుర్తుంది ప్రేయర్కి రావాలి శనివారం ప్రార్థనకి ఎలా అయినా అందుకోవాలని మిట్ట మధ్యాహ్నం 12 ఇంటికి బయలుదేరాం ఇంటి దగ్గర నుండి 12 ఇంటికి బయలుదేరాము చేను దగ్గరికి వెళ్ళాలంటే కనీసం గంటన్న పట్టిద్ది అంత దూరం చేను అయితే అలా నడుచుకుంటూ వెళ్ళాము చేను దగ్గరికి వెళ్ళేసరికి అయిపోయింది మా అమ్మ నేను మీ ఇద్దరం వెళ్తున్నాం అయితే వెళ్ళాము అక్కడ చేను దగ్గరికి వెళ్ళగానే అయిపోయింది మా ఇద్దరు సీన్ అయిపోయింది అసలు ఏం చేయలేము అనిపించింది కానీ వెళ్ళాక మా అమ్మ పరిస్థితి మరీ ఘోరంగా అయిపోయింది ఎలా అంటే ఓపిక లేకుండా కింద పడిపోవటం కింద కూర్చోవటం నా వల్ల కాదంటాం మా అమ్మని చూసేసరికి నాకు భయం వేసింది సర్లే నువ్వు కూర్చో అమ్మా నేను చేస్తానని కొంచెం దూరం కట్టుంటే అది కోస్తుంటే చేయి తగ్గింది నాకు బ్లడ్ చూస్తే టెన్షన్ వచ్చేసింది ఫస్ట్ టెన్షన్ని తట్టుకోలేను ఇక బ్లడ్ని చూసేసరికి భయం వేసేసేసింది ప్రేయర్ చేసుకున్నా డాడీ ఏంటి డాడీ నాకు బ్లడ్ అంటే భయం డాడీ ఏంటని ప్రేయర్ చేసుకున్న తర్వాత గడ్డి తీసి ఆ రసాన్ని చేతి మీద పోసుకుంటే బ్లడ్ ఆగిపోయింది కొంచెంసేపు కోసిన తర్వాత ఇంటికి వెళ్దాం రామా అంటే నువ్వు నడువు నేను వస్తాను అంది సర్లే కదా నీ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మ అలానే నడుస్తూ ఉంది నేను అలానే నడుస్తూ ఉన్నా నుండి ఒక్కసారిగా గుండె స్పీడ్ కుట్టేసేసుకోవడం కళ్ళు కనపడకుండా బ్లాక్ అయిపోవడం కళ్ళు తిరిగిపోవడం ఒకసారి ఇలానే 2013లో నాకు ఫీవర్ వచ్చింది అది బాగా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఫీవర్ వచ్చింది అప్పుడు హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు చెప్పారు సేమ్ అలానే ఇలా జరిగేసరికి నాకు భయం వేసింది డాడీ ఏంటి నా కళ్ళు తిరుగుతున్నాయి నేను పడిపోతాను మా అమ్మ ఇలా ఉంది మా అమ్మ పరిస్థితి కూడా బాగాలేదు ఇప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోయానంటే మా అమ్మ ఇంకా తట్టుకోలేదు కానీ నా విషయంలో చాలా ఇదిగా ఉండిద్ది ఎలా ఇంటికి వెళ్ళాలి ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి చుట్టూ చూస్తుంటే ఎవరూ లేరు ఫోన్ చేయటానికి ఫోన్ లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు 5 నిమిషాలు అలా కూర్చొని ఆ నీళ్ళు అవతల చేలు నుండి ఇవతలకి నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్ళలో అలానే కూర్చొని ప్రేయర్ చేసుకున్నా ఒక 5 నిమిషాలకి నాకు కొంచెం బలం వచ్చింది ఇలా అలానే దేవుడు పాటలు పాడుకుంటా అమ్మ నేను ఇద్దరికి ఇద్దరు అమ్మ నాకు నేను అమ్మకి పద అని చెప్పుకుంటా ఇంటికి వెళ్ళాము ఎలాగైతే ఇంటికి రావడానికి శక్తి ఇచ్చాడు సజీవుని లెక్కలో ఇప్పుడు నేను ఇలా ఉన్నంటే అది దేవుడు ఇచ్చిన ఉచిత కృప ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక అలాగే నా తండ్రి గురించి ప్రార్థన చేయండి నేను మా అన్నయ్య మా అమ్మ వస్తున్నాం అలాగే నా తండ్రి కూడా ఇక్కడికి రావాలని ఈ సన్నిధికి వచ్చాకైతే నా కుటుంబంలో శాంతి సమాధానాలు ఉన్నాయి నా తండ్రి కూడా తాగుడు మానేస్తున్నాడు చాలా తగ్గించాడు చాలా వరకు అంటే చాలా తగ్గించాడు
ఇంతవరకు తాగొస్తే కొట్టుకునే వాళ్ళు రక్తపాతాలు అయ్యాయి కానీ ఇప్పుడు అలాంటి ఏం లేవు తిట్టడం కూడా తగ్గించాడు మొత్తం తాగడం అనేది పూర్తిగా మానేసి నా తండ్రి కూడా ఈ సన్నిధిలో నిలబడాలని నా కుటుంబం మొత్తం ఈ సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పుకోవాలని మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబానికి సర్ జ్ఞాపకం చేసుకోండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక